ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ సిరీస్లో ఫస్ట్ వీడియో ఇది ఓకేనా రోజుకొక వీడియో చేస్తానని చెప్పాను కదా సో ఫస్ట్ వీడియో ఏంటి అంటే లైఫ్ స్కిల్స్ అంటే జీవితానికి అవసరమైన కళలు స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలనుకుంటే ఇట్లానే ఉంటుంది రోజు వీడియో ఇట్లానే ఉంటుంది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం సో మీకు మ్యాటర్ తెలిస్తే చాలు నేను వీడియో చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మీకు ఎక్కువ ఇన్పుట్ రావాలని కోరుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నా ఓకేనా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే లైఫ్ స్కిల్స్ ఓకే మనం చూసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ చూసే చాలామంది పిల్లలు బాగా చదువుకునే పిల్లలు నాకు తెలుసు ఓకేనా నా ఫీలింగ్ ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు బాగా చదివేవాళ్ళు ఓకే బాగా చదివేవాళ్ళు కాకపోతే ఎవరు ఇంటికి వచ్చిన తర్వాత శ్రద్ధగా మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు సో మీరు బాగా చదువుతున్నారు కాబట్టి చూస్తున్నారని నా ఫీలింగ్ జెన్యున్ ఫీలింగ్ ఇది సో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే చాలామంది చదువుకునే పిల్లలు అంటే బాగా చదివేవాళ్ళు మెయిన్గా మెయిన్గా బాగా చదివేవాళ్ళు ఇంకా చాలామంది కూడా ఇట్లాంటి యాటిట్యూడ్తో ఉంటారు అదేంటంటే కేవలం వాళ్ళకి చిన్న ప్రపంచం ఉంటుంది అదేంటి అంటే స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం బాగా చదవడం ఇంకా ఏదన్నా చిన్న చిన్న వీడియో గేమ్స్ ఆడటం టీవీ చూడటం యూట్యూబ్ చూడటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మిగతా లైఫ్ని వాళ్ళంతా అవాయిడ్ చేస్తూ ఉంటారు సో అట్లా చేయకుండా ఎట్లా ఉండాలి మీరు ఏమేం చేస్తే తర్వాత ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీకు ప్రాబ్లం అర్థమైంది కదా బాగా చదువుకునే వాళ్ళు ఇంకా మామూలు స్టూడెంట్స్ కూడా చాలామంది కేవలం స్కూల్కి వెళ్ళటం చదువుకోవటం ఫోన్ చూడటం టీవీ చూడటం ఇంకా కొన్ని వీడియో గేమ్స్ ఆడటం అట్లా చేస్తూ ఉంటారు సో ఇది చాలా తప్పు మీరు లైఫ్లో చాలా మిస్ అవుతూ ఉంటారు కాబట్టి దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి మీరు ఏమేం చేయాలి టైంని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి అంటే బ్రతకటానికి కావాల్సిన స్కిల్స్ మీకు మీరు ఒక చదువు చదవలేదనుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు అదే మీకు కనీస స్కిల్స్ మీకు లేవనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బైక్ నడపటం స్కూటీ నడపడం కార్ నడపటం ఏదన్నా ఇట్లా ఒక వెహికల్ నడపటం అనేది ఒక లైఫ్ స్కిల్ ఎందుకంటే ఒక అమ్మాయిని తీసుకున్నా ఒక అబ్బాయిని తీసుకున్న ఒక అమ్మాయికి అయితే స్కూటీ కానీ బైక్ కానీ వచ్చి ఉండాలి అబ్బాయికి అయితే స్కూటీ కానీ బైక్ కానీ వచ్చి ఉండాలి గ్యారంటీగా సో అది రాకుండా ఒక ట్వంటీ మీరు పెద్దయినా కూడా అది రాకపోతే అది చాలా దారుణమైన సిచ్యువేషన్ సో మీరు ఇప్పుడు స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే లేకపోతే ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడే లేకపోతే టెన్త్ ఇంటర్ మధ్యలో సెలవులప్పుడే మీ బైక్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి ఓకేనా సో చాలామంది చేస్తారు కానీ కొంతమంది చేయరు కొంతమందికి తెలియదు అది చాలా ఇంపార్టెంట్ అని కాబట్టి నేను చెప్తున్నాను సో ఫస్ట్ స్కిల్ ఏంటి అంటే కనీసం డ్రైవింగ్ రావాలి ఏదో ఒక వెహికల్ డ్రైవింగ్ రావాలి సైకిల్ అందరికీ వస్తుంది ఆబ్వియస్ సైకిల్ కూడా రాకపోతే తప్పకుండా నేర్చేసుకోండి ఈరోజు నుంచే స్టార్ట్ చేసి మీరు ఇంటర్ అయిపోయే లోపు ఐ మీన్ టెన్త్ హాలిడేస్లోనే మ్యాక్సిమం బైక్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అబ్బాయిలైతే బైక్ అమ్మాయిలైతే బైక్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి స్కూటీ సో ఇది ఫస్ట్ స్కిల్ డ్రైవింగ్ స్కిల్ అనేది చాలా తప్పకుండా కావాలి అందరికీ ఓకే నెక్స్ట్ది ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఇదివరకు కేవలం లేడీస్ మాత్రమే వంట చేయాలి ఇంట్లో పనులన్నీ లేడీసే చేయాలి అని ఒక సొసైటీ మనకి పాస్ట్లో ఉండేది కానీ ఇప్పుడు అట్లాంటి సొసైటీ లేదు మన జనరేషన్లో అది అస్సలు లేదు ఇంటి పనులన్నిట్లో కూడా అమ్మాయి అబ్బాయి ఈ ఈక్వల్గా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది పని అంతా కాబట్టి ఇంటి పనులు కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఇంటి పనులన్నీ నేర్చుకోండి ఫస్ట్ది ఇంటి పనులు అని చెప్పంగానే ఫస్ట్ బాగా గుర్తొచ్చేది ఏంటి అంటే కుకింగ్ ఓకేనా కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఒక్కళ్ళే ఉండాల్సి వస్తే గనక మీరు వండుకొని తినాలి కదా సో కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కుకింగ్ అనేది ఒక కళ కూడా ఒక ఆర్ట్ ఒక ఒక పదార్థాన్ని చాలా టేస్టీగా చేయాలంటే దాంట్లో ఎంత టాలెంట్ కావాలో మీకు తెలుస్తుంది మీరు నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత సో ఇది మైండ్లో పెట్టుకోండి నేను చెప్పాల్సినవి అని అన్ని మీరు ఒకసారి ఆలోచించండి కరెక్ట్ చెప్తున్నాడా లేదా అని మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా సో కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది ఇంట్లో పనుల్లో కూడా ఇప్పుడు మీ మమ్మీకి కనుక మీ మదర్కి మీరు హెల్ప్ చేస్తూ ఉంటే మీకు చిన్నగా అవే వస్తూ ఉంటాయి ఓకేనా సో బత్ బట్టలు ఉతకడం అంట్లు కడగడం ఇట్లా అన్నీ రావాలి మీకు ఓకేనా సో అబ్బాయిలు అమ్మాయిలు అని లేదు అన్నీ రావాలి ప్రతిదీ సో అది సెకండ్ స్కిల్ అంటే ఇంటి పనులు అండ్ కుకింగ్ ఇది సెకండ్ స్కిల్ ఫస్ట్ది ఏమో డ్రైవింగ్ నెక్స్ట్ది థర్డ్ది చాలామంది ఈ కాలంలో ఏం చేస్తున్నారు అంటే కేవలం వీడియో గేమ్స్ ఆడుతున్నారు వీడియో గేమ్స్ ఆడటం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే సోషల్ కనెక్షన్స్ అనేవి మిస్ అవుతున్నాయి అంటే జనరల్గా మామూలు గేమ్ అనుకోండి ఒక క్రికెట్ అనుకోండి మీరు వెళ్తారు బయటికి ఒక చాలామందితో ఒక గ్రూప్ ఆఫ్ ట్వంటీ ఆర్ థర్టీ పీపుల్తో మీరు ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కనెక్షన్స్ అనేవి సోషల్గా ఎట్లా సొసైటీలో ఎట్లా మెలగాలి అనేది మీకు నేర్పిస్తూ ఉంటుంది ఒక బయట ఆడే గేమ్ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఏదైనా అట్లా మీకు ఒకటి నేర్పిస్తుంది కానీ అదే మీరు వీడియో గేమ్ ఆడుతుంటే మీకు ఆ స్కిల్ అనేది రాదు అది చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఇట్లా సోషల్గా సొసైటీలో పీపుల్ అందరినీ మేనేజ్ చేయగలగటం కనెక్ట్ అవ్వగలగటం వాళ్ళకి తగ్గట్టు మనం ప్రవర్తించగలగటం మన పనులు మనం చేపించుకోగలగటం ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్ చాలామందికి రావట్లేదు ఈ కాలంలో ఎందుకంటే కేవలం బుక్స్కే పరిమితం అవుతున్నారు కేవలం వీడియో గేమ్స్కి టీవీకి యూట్యూబ్కి అట్లా ఫోన్కి పరిమితం అయిపోతున్నారు కాబట్టి ఈ స్కిల్స్ అనేవి చాలామంది స్టూడెంట్స్లో మిస్ అవుతున్నాయి సో అట్లాంటి వాళ్ళు కామాకండి మీరు ఇది లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మీకు కనుక సొసైటీలో ఎట్లా మెలగాలో తెలియకపోతే అందరితో ఎట్లా మాట్లాడాలో ఎట్లా కనెక్ట్ అవ్వాలో తెలియకపోతే అందరిని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియకపోతే మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో క్రియేట్ అవుతాయి కాబట్టి అవి ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ చేసుకోవడం అందరితో మాట్లాడటం చాలా ఈజీ ఓకేనా సో మీరు బయటికి వెళ్ళి అందరితో కలిసిపోయి అందరితో ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉండండి ఓకేనా సోషల్ స్కిల్ అనేది పెరుగుతుంది ఇంకొకటి ఇది ఇంకా బాగా పెంచుకోవాలంటే జనరల్గా మనం ట్రైన్స్లో బస్సెస్లో వెళ్తూ ఉన్నప్పుడు అంటే మరీ షార్ట్ జర్నీస్ కాదు లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు మన పక్క సీట్లోనో ముందు సీట్లోనో ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు జనరల్గా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం సో అట్లా మాట్లాడటానికి ట్రై చేయండి ఓకేనా ప్రాబ్లం ఏం లేదు ఒకసారి పలకరించండి వాళ్ళని ఇట్లా చాలాసార్లు చేయటం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ని కలవటం వల్ల వాళ్ళతో మాట్లాడటం వల్ల మీ సోషల్ స్కిల్స్ అనేవి సమాజంలో ఎట్లా మాట్లాడాలి ఇట్లాంటి స్కిల్స్ అనేవి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి ఓకేనా ఇంకా చాలా ఫన్నీ విషయం చాలా అమేజింగ్ విషయం ఏంటి అంటే ఇట్లా ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళతో వాళ్ళతో మీరు ఒకసారి మాట్లాడితే ఒక కొత్త లైఫ్ అనేది మీకు కనిపించేస్తుంది వాళ్ళతో మాట్లాడిన ఒక వన్ అవర్లోని వాళ్ళు ఒక కొత్త లైఫ్ వాళ్ళ లైఫ్ మొత్తాన్ని మీకు చెప్పేస్తారు ఒక కొత్త లైఫ్ అనేది మీకు కనిపిస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన వాళ్ళు చూసిన విషయాలు ఇవన్నీ తెలుస్తాయి ఓకేనా ఇప్పుడు నేను భయపడ్డా కదా వీడియోలో ఎందుకంటే మా ఊర్లో చాలా కోతులు ఉంటాయి ఐ మీన్ ఈ టైంలో కోతులు వస్తూ ఉంటాయి కానీ నేను డాబా పైన కూర్చొని వీడియో చేస్తున్నా సో మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే చాలా కష్టం ఈ వీడియో ఇప్పుడు ఇక్కడ కూర్చొని చేయడం చాలా కష్టం నేను ఒక కర్ర పెట్టుకున్నాను నా దగ్గర కోతి దగ్గరకు వస్తే కొంచెం నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి సో ఇంత కష్టమైన సిచ్యువేషన్లో చేస్తున్నాను నెక్స్ట్ ఇది విషయం సో త్రీ స్కిల్స్ చెప్పుకుందాం ఫస్ట్ది డ్రైవింగ్ నెక్స్ట్ది ఇంటి పనులు అండ్ కుకింగ్ థర్డ్ది సోషల్ స్కిల్స్ ఫోర్త్ది ఏంటి అంటే షాపింగ్ జనరల్గా షాపింగ్లో మన పెద్దవాళ్ళు బేరాలు ఆడుతూ ఉంటారు బట్ మనకి ఆ స్కిల్ అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే చాలామంది పిల్లల్ని ఏం పనులు చెప్పరు వాళ్ళకి కేవలం వాళ్ళు చదువుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళని వదిలేస్తూ ఉంటారు సో అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది పెద్ద అయిన తర్వాత ఒక ఇప్పటి నుంచి మీరు ఒక సిక్స్ ఇయర్స్లో నా ఏజ్కి వస్తారు నా ఏజ్కి వచ్చినాక రెస్పాన్సిబిలిటీ అంతా మీ మీద పడుతుంది మీరే షాపింగ్ చేయాలి మీరే అన్నీ తీసుకురావాల్సి వస్తుంది మీకు మనీ యొక్క వాల్యూ కూడా తెలుస్తుంది అప్పుడు బేరం ఆడాలి అనిపిస్తుంది అప్పుడు కరెక్ట్ రేట్కి తీసుకోవాలి అనిపిస్తుంది కానీ అప్పుడు మీకు ఆ స్కిల్ ఉండదు ఓకేనా సో ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ బేరం అని ఇంగ్లీష్లో నెగేషి నెగోషియేషన్ అంటారు అది చాలా ఇంపార్టెంట్ సో అది రావాలంటే మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా గట్టిగా బేరం ఆడేవాళ్ళు బేరమాటం అంటే తప్పు అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఫస్ట్ అది క్లారిఫై చేస్తాను ఎప్పుడైనా మనం చూసినట్లయితే నేను ఒక షాప్ కీపర్ని అంటే నేను ఏదో వస్తువుని అమ్మేవాడిని అనుకోండి మీరు ఏదో ఒక రేట్ నాకు చెప్పారు ఏదో ఒక రేట్ నాకు చెప్పినప్పుడు నేను నేను ఇవ్వాలనుకున్న దేని రేటు కంటే తక్కువ రేటు కనుక మీరు చెప్తే నేను అసలు ఇవ్వను ఎవరైనా అంతే మీ నేను ఇవ్వాలనుకున్న రేటు ఎంఆర్పి అంటే నేను ఇంతకు అమ్మాలనుకున్నా ఒక హండ్రెడ్ రూపీస్కి అమ్మాలనుకున్నా హండ్రెడ్ రూపీస్కి అమ్మితేనే నాకు ప్రాఫిట్ వస్తుంది హండ్రెడ్ కంటే ఒక్క రూపాయి తగ్గినా నాకు ప్రాఫిట్ రాదు నాకు లాస్ వస్తుంది అనుకోండి మీరు ఒక నైంటీ రూపీస్కే కొంటాను అని చెప్తే నేను అసలు మీకు ఇవ్వను మీరు వన్ టెన్ రూపీస్కి కొంటానంటే సో ఇస్తాను ఎందుకంటే నాకు బాగా ప్రాఫిట్ వస్తుంది కాబట్టి సో బార్గైనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కరెక్ట్ రేట్ అనేది మనం దానికి చూడగలుగుతాం ఓకేనా దానికంటే తక్కువ రేటుకైతే వాళ్ళు తప్పకుండా ఎవరు కరెక్ట్ రేటు దగ్గరికి మనం తీసుకెళ్ళగలుగుతాం బార్గైనింగ్ చేయటం వల్ల అంటే ఆడటం వల్ల సో ఈ స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్ నెగోషియేషన్ స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మీకు రావాలంటే మీరు ఏం చేయాలి అంటే మీ ఇంట్లో ఎవరన్నా బాగా భేరం ఆడేవాళ్ళు ఉన్నా షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా వాళ్ళతో పాటు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి వాళ్ళతో పాటు మీరు ఒక ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు సో ఆ స్కిల్ అనేది మీరు పెద్ద అయ్యడానికి మీకు డెవలప్ అవుతుంది ఓకేనా సో ఇది బార్గైనింగ్ స్కిల్ ఇప్పటికి ఫోర్ స్కిల్స్ మాట్లాడుకున్నాం ఫస్ట్ ఇది ఏంటిది ఫస్ట్ ఇది డ్రైవింగ్ నెక్స్ట్ ఇది ఇంటి పనులు అండ్ కుకింగ్ థర్డ్ది సోషల్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఫోర్త్ది బార్గెనింగ్ అండ్ షాపింగ్ షాపింగ్ ఎట్లా చేయాలో తెలుస్తుంది అంటే బార్గెనింగ్తో పాటు షాపింగ్కి వెళ్ళడం వల్ల మీకు వచ్చే నాలెడ్జ్ ఏంటి అంటే కొంతమందికి కొత్తిమీరకి పుదీనాకి తేడా తెలియదు కందిపప్పుకి శనగపప్పుకి తేడా తెలియదు ఇట్లాంటి బేసిక్ థింగ్స్ లైఫ్కి చాలా అవసరం అట్లాంటివి కూడా చాలా తెలియకుండా ఉన్నారు ఈ కాలం పిల్లలు సో ఇవన్నీ మీకు అర్థమవుతాయి మీరు షాపింగ్కి వెళ్ళటం వల్ల నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే లాస్ట్ స్కిల్ ఏంటి అంటే పబ్లిక్ స్పీకింగ్ ఓకేనా నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడగలగటం ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడగలగటం అది ఫిఫ్త్ స్కిల్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి మోస్ట్ వాల్యుబుల్ సాఫ్ట్ స్కిల్స్ అని కొడితే మీకు పబ్లిక్ స్పీకింగ్ అనేది కనిపిస్తుంది ఓకేనా మోస్ట్ వాల్యుబుల్ సాఫ్ట్ స్కిల్స్ ఓకేనా జీవకళలు ఐ మీన్ లైఫ్ స్కిల్స్ అని కొడితే పబ్లిక్ స్పీకింగ్ అనేది మీకు అనిపిస్తుంది అంటే పబ్లిక్ స్పీకింగ్ చాలా వాల్యుబుల్ అంటే మీకు గనక పబ్లిక్ స్పీకింగ్ వచ్చి ఉంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఒక కంపెనీలోకి వెళ్ళినప్పుడు మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు మీ ఎర్నింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే పబ్లిక్ స్పీకింగ్ అనే స్కిల్ ఉండటం వల్ల మీకు చాలా మనీ అనేది మీకు వస్తూ ఉంటుంది సో పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అంటే ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఇప్పుడు మీరు నేర్చుకునే ఏజ్లో ఉన్నారు ఓకేనా నేర్చుకున్నది ఎగ్జిక్యూట్ చేసే ఏజ్లో లేరు నేర్చుకునే ఏజ్లో మాత్రమే ఉన్నారు కాబట్టి మీరు తప్పులు చేయవచ్చు ఓకేనా సో మీరేం చేయాలి అంటే ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడటం మీ క్లాస్ రూమ్లో బోర్డు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం చేస్తూ ఉండాలి ఓకేనా సో ఈ స్కిల్ చాలా ఇంపార్టెంట్ వేరే ప్రాసెస్లు ఏమీ లేవు దీన్ని నేర్చుకోవడానికి ఓకేనా బో భయం అనేది ఉంటుంది స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది అది పోగొట్టుకోవాలి ఫస్ట్ అది పోగొట్టుకుంటే స్కిల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ముందు స్టేజ్ దగ్గరికి వెళ్ళటం ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు స్టేజ్ దగ్గరికి వెళ్ళటం ఏదో ఒకటి మాట్లాడటం రావటం ఓకేనా ఇట్లా చేయటం వల్ల మీకు ఉండే కొంది స్టేజ్ ఫియర్ అనేది పోద్ది మీకు పబ్లిక్ స్పీకింగ్లో బాగా ఎక్స్పర్ట్స్ అయిపోతారు సో స్టేజ్ ఫియర్ అనేది పబ్లిక్ స్పీ స్పీకింగ్లో చాలా చిన్న కాన్సెప్ట్ మాత్రమే దాని గురించి మాత్రమే చెప్పాను ఇంకా పబ్లిక్ స్పీకింగ్లో చాలా ఉంది దాని గురించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు చూడండి ఓకేనా అది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో స్టేజ్ ఫియర్ని బాగొట్టుకోండి ఇది ఫిఫ్త్ స్కిల్ ఓకేనా స్టేజ్ ఫియర్ లేకుండా ఉండటం భయం లేకుండా నలుగురిలో మాట్లాడగలగటం అనేది ఫిఫ్త్ స్కిల్ ఓకేనా కొంచెం కూడా టెన్షన్ పడకుండా మాట్లాడగలగటం సో నెక్స్ట్ది నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఇప్పుడు చాలా పనుల్లో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి తప్పులు జరుగుతూ ఉంటాయి తప్పులు జరుగుతూ ఉన్నా మీరు ఫీల్ అవ్వమాకండి ఎందుకంటే ఫస్ట్ది మనం డ్రైవింగ్ విషయానికి వస్తే డ్రైవింగ్లో గ్యారంటీ నేర్చుకునేటప్పుడు పడతాము ఏదో ఒకసారి ఏదో ప్రాబ్లం చేస్తూ ఉంటాం ఓకేనా దేనికో దానికి వెళ్ళి బండిని తీసుకెళ్ళి గుద్దుతూ ఉంటాం సో సైకిల్ నేర్చుకునేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం బండి అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది సైకిల్ వచ్చిన వాళ్ళకి సో డ్రైవింగ్లో కూడా ఏదో ఒక ఫెయిల్యూర్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం అంటే పడుతూ ఉంటాం లేస్తూ ఉంటాం నేర్చుకుంటూ ఉంటాం నేర్చుకోవడంలో అట్లా పడటం అనేది ఒక ప్రాసెస్ ఒక పార్ట్ అంతే పడకుండా ఎవరు నేర్చుకోరు అని కూడా అందరు చెప్తూ ఉంటారు కదా సో అట్లానే కుకింగ్లో కూడా మీరు కుకింగ్ నేర్చుకుందాం అని చెప్పేసి ఏదో ట్రై చేస్తారు అది సరిగ్గా రాదు బట్ మీరేం దాని గురించి బాధపడిన లేదు ఎందుకంటే అట్లా ఫెయిల్ అవ్వటం సరిగ్గా కుదరకపోవటం అనేది పార్ట్ ఆఫ్ లర్నింగ్ మీరు అప్పుడు అసలు ఏం తప్పు చేశానని చెప్పేసి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం చేయకుండా ఉంటే అప్పుడు నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు పర్ఫెక్ట్ ఒక వంట అనేది మీరు చేయగలుగుతారు నెక్స్ట్ ఇది పబ్లిక్ స్పీకింగ్లో కూడా చాలామందికి స్టేజ్ ఫేర్ ఉంటుంది చాలామంది మనం అక్కడికి వెళ్ళి టెన్షన్ పడితే నవ్వుతూ ఉంటారు చిన్నప్పుడు నన్ను చూసి నవ్వారు బట్ ఇప్పుడు స్టేజ్ మీదకి చాలా ఫ్రీగా వెళ్ళి మాట్లాడగలుగుతాను ఒక ఫ్రెండ్తో ఎట్లయితే మాట్లాడతాను స్టేజ్ మీదకి వెళ్ళి అంత ఫ్రీగా మాట్లాడగలుగుతాను అది నాకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది ఓకేనా సో మీరు తప్పులు మీరు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయడం లేకపోతే తప్పులు జరగటం చాలా సాధారణం కాబట్టి ఆ తప్పుల నుంచి మీరు నేర్చుకుంటూ ఉండండి కానీ పెద్ద ఫీల్ అవ్వమాకండి వాటిని చూసి ఓకేనా అస్సలు ఫీల్ అవమాకండి ఎందుకంటే మీరు జస్ట్ నేర్చుకుంటున్నారు అంతే ఓకే సో ఈ వీడియోలో చెప్పిన ఐదు స్కిల్స్ మీరు తప్పకుండా పెద్దయ్యే లోపు అంటే కనీసం ఇంటర్ నుంచి బయటకు వచ్చే లోపు మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను గట్టిగా ఆశిస్తున్నాను మీ కనుక నేను చెప్పిన విషయాలని నిజంగా కరెక్ట్ నిజంగా అన్న చెప్పిన కరెక్ట్ అనుకుంటే కనుక తప్పకుండా ఈ ఐదు స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి మీకు లైఫ్లో ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి నచ్చిద్ది ఉపయోగపడిద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియో రేపు కూడా నేను ఇంకోటి పెడతాను అది కూడా చూడండి డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ కోసం కేటాయించండి ఓకేనా మీకు తప్పకుండా బాగా ఉపయోగపడతాయి ఓకేనా నెక్స్ట్ది నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఓకేనా సో ఇన్ ఇంత దూరం అంటే లాస్ట్ వరకు విన్నందుకు చాలా థ్యాంక్స్ ఐ అప్రిషియేట్ యూ అండ్ బాయ్